ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్. మా సభాధ్యక్షులు మన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారికి ఎంత నమ్మకం అంటే ఎక్కడ పోయినా నన్ను ఎంపీ గారు అనే సంబోధిస్తున్నారు. దానికి కారణం మీ నుంచి వస్తున్న ఒక స్పందన అని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పదేళ్ళు చీకట్లలో ఉన్న తెలంగాణకి మండే సూర్యుడిలాగా వచ్చాడు మన రేవంత్ అన్న. ఈ రోజు వరంగల్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన మంత్రులు సురేఖమ్మ గారికి, సీతక్క గారికి, శ్రీధర్ బాబు గారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి, అలాగే నా ప్రియతమ శాసనసభ్యులందరికీ, మరియు వివిధ జిల్లా పార్టీ ప్రెసిడెంట్లకి, వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నా కాంగ్రెస్ పెద్దలకి, ప్రెస్ మీడియా మిత్రులకి, ఈ రోజు నేను నామినేషన్ వేసిన మీ ఇంటి ఆడబిడ్డని దీవించడానికి 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై కాంగ్రెస్. మొన్నటి కాంగ్రెస్ గాలికి బీఆర్ఎస్ కొట్టుకుపోయింది. రానున్న జాతీయ లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సునామీకి బీజేపీ పాతాళంలోకి పడిపోతుంది. మీ అందరూ కూడా ఎంతో ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకున్నారు. అదే విధంగా డాక్టర్ కడియం కావ్యకి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన మన జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అలాగే మన పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మిగతా మంత్రులకి, శాసనసభ్యులకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకు తెలుసు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తుంటే అటు నరేంద్ర మోడీ భారత్ తోడో యాత్ర చేస్తున్నాడు. విద్వేషాలను రెచ్చగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా, మనుషుల్ని ప్రాంతాల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా విడదీసి రాముడు నా ఒక్కడి సొత్తే అని చెప్పి మాయమాటలు చెప్పి అదేదో 400 సీట్లు నేను తెచ్చుకుంటా అనుకున్నాడు. కానీ ఆయన అక్కడ నార్త్ లో చతికిల పడ్డ విషయం ఆయనకు అర్థమైంది. కాబట్టే గత 2-3 రోజుల్లో పిచ్చి పిచ్చిగా ప్రకటనలు చేస్తున్నారు అన్నది మీరు గమనించాలి. నరేంద్ర మోడీ బీజేపీ అభ్యర్థులు ఎవరైనా మీకోసం ఓటు అడగడానికి వస్తే మీరు అడగండి, మీరేం నిధులు ఇచ్చారు తెలంగాణకి, ఏం ప్రాజెక్టులు ఇచ్చారు, ఏం ఇండస్ట్రీస్ ఇచ్చారు, ఏం ఇన్స్టిట్యూట్ ఇచ్చారని. కాంగ్రెస్ ప్రభుత్వమే ఐఐటి ఇచ్చింది, ఎన్ఐటి ఇచ్చింది, ఇస్రో ఇచ్చింది, ఏదైనా ఒక విద్యా సంస్థని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఏ విధంగానైతే విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్న నరేంద్ర మోడీ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ పాంచ్ న్యాయలో సమన్యాయం అనేది ఒకటి చేర్చి జనగణ ప్రకారం మనకి రిజర్వేషన్స్ కల్పిస్తా అన్న రాహుల్ గాంధీకి మనమందరం తోడుగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక దళిత మహిళగా నేను మీ అందరి ముందు ఒక లోక్సభ అభ్యర్థిగా నిల్చున్నానంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మరియు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ అన్న గారి ఆశీర్వాదం అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. మరి అట్లాంటి రిజర్వేషన్స్, రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని తీసేస్తా అంటున్నాడు. నాలాగే నేనెంతో కలలు కన్నాను ఈ పొజిషన్ కి రావడానికి. నా కల కాంగ్రెస్ ద్వారా తీరబోతుంది. మరి అట్లాంటి కలలే మన పిల్లలు అంటారు. మరి మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు మన పిల్లలకి రావద్దా? మీరందరూ ఆలోచించండి.
రిజర్వేషన్స్ రాజ్యాంగాన్ని ఎత్తేస్తా అంటున్న నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి ప్రధానమంత్రిని చేయొద్దని మీ అందరికి కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ. తండ్రి గారు చనిపోయినా కూడా వారికి అవకాశం వచ్చినా కూడా ప్రధానమంత్రిగా చేయలేదు. కానీ ఇప్పుడు టైం ఆసన్నమైంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే అవసరం మన భావితరాలకి, మన భారత్ బంగారమయం అవ్వాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు చూస్తే నరేంద్ర మోడీ చర్చుల పైన మసీదుల పైన బుల్డోజర్లు ఎక్కిస్తున్నాడు. స్త్రీలను వివస్త్రణ చేసి మణిపూర్ లో తిప్పుతున్నా కూడా బయటికి రావట్లేదు అంటే అంతటి రాక్షస పాలన నరేంద్ర మోడీ అందిస్తున్నాడు. మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ, క్రిస్టియన్స్, ముస్లింస్ వీరెవ్వరు కూడా నరేంద్ర మోడీకి నచ్చరు. కేవలం అంబానీ అదానీలే ఆయనకి ఇష్టం. వాళ్ళ కోసమే ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. మరోసారి గద్దెనెక్కాలని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడున్న బీజేపీ అభ్యర్థిని కూడా చూసుకుంటే, ఇక్కడి నుంచి అక్కడి వరకు లెక్క పెట్టుకుంటే మడికొండలో ఎక్కడో చోట కబ్జా చేసే ఉంటాడు. ఆ కబ్జా లెక్కలేనన్ని ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక భూభకాసురుడు. ఆయన్ని అధికారంలోకి ఎట్టి పరిస్థితిలో తీసుకురావద్దు. వర్ధనపేట మింగడం అయ్యింది. ఇప్పుడు మిగిలిన 6 నియోజకవర్గాల మీద ఆయన కన్నుబడింది. కాబట్టి మిత్రులారా, మీరెవ్వరు కూడా బీజేపీకి ఓటు వేయొద్దు. తప్పకుండా మన కాంగ్రెస్ వెన్నంటూ ఉండాలి మీరు. ఇకపోతే నేను ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి నేను ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, మన రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మన ఎమ్మెల్యేల సహకారంతో రూపొందించుకుంటాను. అందులో ఫస్ట్, మనకి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. హైదరాబాద్ వరంగల్ భూపాలపల్లి నేషనల్ హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకొని వాటికి సబ్సిడీలు తెచ్చుకొని పరిశ్రమలను ఏర్పాటు చేసుకుందాము. అందుకు మన సీఎం గారు సహకరిస్తారు. అదే విధంగా శ్రీరామ్ సాగర్ మొదటి 2వ దశ పూర్తయింది. దేవాదుల ఎత్తిపోతల తర్వాత కాకతీయ గొలుసు కట్టు చెరువుల వల్ల వరంగల్ పార్లమెంట్ బరిలో ప్రతి ఎకరానికి, ప్రతి గ్రామానికి నీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతోటి దేవాదుల 3వ దశ కూడా పూర్తి చేసుకొని రైతుల సహకారంతో ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా నేను కృషి చేస్తాను. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మన విభజన హామీలలో అది ఒకటి. దాన్ని కూడా బీజేపీ పెండింగ్ లో పెట్టింది. అది వచ్చే విధంగా ప్రయత్నిస్తాను. మనందరికీ తెలుసు, ఉత్తర దక్షిణ భారత కూడలి అయినటువంటి కాజ్పేట్ రైల్వే జంక్షన్ ని డివిజన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు నీటి వనరులు ఉన్నాయి, అనేక వనరులు ఉన్నాయి. ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ధి చెందుతుందో అక్కడ డెఫినెట్ గా వరంగల్ అభివృద్ధి చెందుతుంది అన్నది మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇక్కడ ఇంకొన్ని ఐటీ కంపెనీస్ వస్తే ఇదొక ఐటీ హబ్ గా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఒక ఐటీ హబ్, ఒక ఎడ్యుకేషనల్ హబ్. మనందరికీ తెలుసు, కాకతీయ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, తర్వాత ఎన్ఐటి వరంగల్ జిల్లాలో ఉన్నాయి. అదే విధంగా తెలంగాణ లో రావాల్సిన ఐఐఎంని వరంగల్కి వచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా నేను ఒక మహిళా డాక్టర్ అయి ఉండి గత 8 ఏళ్లుగా మహిళలు, బాలబాలికల ఆరోగ్యం, విద్య, వైద్యం, సంక్షేమం మీద అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి నేను ఒక ఎంపీ అయ్యాక డెఫినెట్ గా కూడా మీ అందరి కోసం ఫస్ట్ మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తాను. మనందరికీ తెలుసు, కాంగ్రెస్ మహిళలకి, యువతకి పెద్దపీట వేసిందన్న విషయము. అది మన యువ న్యాయం గాని, మహిళా న్యాయం గాని చూసుకున్నట్టయితే ఎన్నో పథకాలు మన కోసము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో జత చేయడం జరిగింది. కాబట్టి మన వరంగల్ జిల్లా ఎంతో విశిష్టత కలిగిన ఒక జిల్లా. ఉమ్మడి వరంగల్ జిల్లా రాణి రుద్రమ పరాక్రమణ తర్వాత సమ్మక్క సారక్క ధిక్కార సంస్కృతి, చాకలి ఐలమ్మ వీరత్వం, దొడ్డి కొమరయ్య వీరత్వం కలగలిపిన నేల మీద గాలి పీల్చుకునే ఒక ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నాను.
మీకెప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండి మీకు కావాల్సిన పనులన్నీ మన శాసన సభ్యుల సహకారంతో, రేవంత్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా పూర్తి చేసి మీకెప్పుడు అందుబాటులో ఉంటూ మన వరంగల్ జిల్లాని ఇంకెంతో అభివృద్ధి చేసే దిశగా నేను ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కోసం